న్యూస్ దుబాడ ఫ్యామిలీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ దుబాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది దువ్వాడ ఉంటున్న ఇంటి స్థలం నాది అంటున్నారు పార్వతీశ్వరరావు అనే వ్యక్తి టెక్కలలో దుబాడ శ్రీనివాస్ కొత్తగా కట్టిన ఇంటి స్థలం తనదే అని అంటున్నారు చింతాడ పార్వతీశ్వరరావు ఎవరి స్థలాన్ని ఎవరు పంచుకుంటున్నారని ఆయన అడుగుతున్నారు దువ్వాడ నాకు ఇంకా అరవై లక్షల రూపాయలు బాకీ ఉన్నారు అని అంటున్నారు ఇరవై రెండు సెంట్ల స్థలాన్ని కోటి ఇరవై లక్షలు అమ్మాను నాకు పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు ఇంటిని పంచుకోవడం ఏంటి అని పార్వతీశ్వరరావు ప్రశ్నిస్తున్నారు పార్వతీశ్వరరావు దగ్గర ప్రస్తుతం మా ప్రతినిధి నాయుడు కూడా ఉన్నారు నాయుడు ఎవరి పార్వతీశ్వరరావు ఏంటి వివాదం చూస్తే కనుక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి ఏడు రోజులు కావస్తుంది రోజుకొక మలుపు దీసుక వెళ్తున్నటువంటి ఈ వివాదంలో మరో కొత్త కోణం బయటకొచ్చింది ఏదైతే కుటుంబంతో విభేదించి బయట నిలువులు లేకుండా ఉన్నటువంటి దువ్వాడు శ్రీనివాసరావు టెక్కల్లో సొంతిళ్ళు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో అన్నదమ్ములు దువ్వాడు శ్రీనివాసరావు కలిసి స్థలం కోసం అన్వేషించే క్రమంలో టెక్కలకు చెందినటువంటి రాజకీయ పరంపరతో పాటు భారత్ అంటే చింతాడ పార్వతీశం మేస్టర్ విశ్రాంతి ఉపాధ్యాయులు ఆయన తండ్రి కూడాను ఏదైతే సంపదరావు రాఘవరావుతో ఉన్నటువంటి సన్నిధ సాన్నిధ్య నేపథ్యంలో ఆయన వద్దకు వచ్చి ఇరవై రెండు సెంట్ల స్థలాన్ని ఆయన దగ్గర నుంచి కొనడం జరిగింది ఈ స్థలం మార్కెట్ వ్యాల్యూ అంటే గౌ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూస్తే ఇరవై కోట్లుగా పని తీసుకోవచ్చు ప్రైవేట్ లావాదేవీల్లో భాగంగా ఇప్పటికే ఇంకా అరవై లక్షల రూపాయలు ఆయనకి బాకీ ఉన్న ఆ మొత్తం చెల్లించకుండా అంటే అప్పు తీర్చకుండా ప్రస్తుతం మాత్రం ఆ ఇంటిని తనకు రాయాలని భార్య అండం ఆ ఇల్లు నాకు కావాలి నాకు నిలవలేదు శ్రీనివాస్ అండం ఈ వివాదాల మధ్య తనకివ్వాల్సిన అరవై లక్షల రూపాయలు ఎవరు ఇస్తారు ఎవరి స్థలాన్ని ఎవరింటిని ఎవరు పంచుకుంటారని కూడా ప్రస్తుతం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్థలం యజమాని రిటైర్డ్ ఉన్నారు పార్వతీశి ఉన్నారు చూస్తే ఈ ఇంట్లు స్థలం మీకు ఆయనకి ఆయనకి ఎలా ఆయనకి అమ్మాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది ఆయనకి మీరు ఆ స్థలాన్ని ఎలా అమ్మారు ఈరోజు ఈ వివాదాల కారణానికి ఈ వివాదాల కారణం పారతీశం మేస్టారే అన్నటువంటి ఒక పోకడు కూడా బయటకు వస్తుంది అసలు ఏం జరిగింది నేను నా భార్య నా పిల్లలు అందరూ ఉద్యోగరీత్యా వెల్ సెటిల్డ్ కుటుంబాలు మాకు వచ్చినటువంటి ఆదాయం ద్వారా కొనుక్కున్నటువంటి స్థలాలవి పిల్లలు రీత్యా బయట ఉన్నారు ఏదో డెవలప్ చేద్దాం కదా అని చెప్పి ఉంచుకున్నటువంటి స్థలాలు ఒక రోజు ఉదయం ఒక గుడ్ మార్నింగ్ ఒక ఉదయాన్నే ఆయన నా వద్దకు ఆయన తన అనుసరులు శ్రీనివాసరావు తన తమ్ముడు శ్రీధర్ బాబా మిగతా కార్యకర్తలు అందరూ రాజకీయంగా నాతో విరోధులైనప్పటికీ విభేదించినప్పటికీ వచ్చి ప్రాధేయపడి అన్న నీ సహకారం కావాలి ఎందుకో అందరికో నువ్వు దారి చూపావు భిక్ష పెట్టావు రెండు సంవత్సరాలు అయింది నేను అంటే అప్పటికి ఒక వన్ ఇయర్ అయింది నన్ను బయట పెట్టిస్తారు నిలవనేది లేకుండా ఉన్నది టెక్కల్లో నివసించాలని నాకు ఉన్నది నీ డెక్కల పౌరున్నాయి కదా అని ప్రాధాయపెడితే నేను నా పిల్లలతో మాట్లాడి మొదటిసారి వస్తే రిటర్న్ చేశాను వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చి టెక్కల్లో అన్ని ప్రాంతాలు చూసామన్నా ఆ ప్లేస్ కొద్దిగా మాకు అనుకూలంగా ఉంది నివసించడానికి అంటే అరే మీ కుటుంబ తగాదాల్లో నన్ను ఇరికిస్తారు ఎందుకు నా ప్లేస్ మీకు ఎందుకు సభ్యతగా ఉండదేమో ఆలోచించండి అంతే లేదు లేదు మీ అస్తవాసి బాగుంటుంది మీ స్ర బాగుంది ఇంతవరకు మీరు అంతరికూ దారి చూపించారు కాబట్టి నాకు అవకాశం కల్పించండి అన్నంటే నా పిల్లలతో మాట్లాడి నాన్న మీరు మాటిస్తే ఇచ్చేయండి అంటే అట్టి పరిస్థితుల్లో అతని యొక్క పరిస్థితి చూసి బాబా గారు ఒప్పందం శ్రీధర్ బాబా గారు ఏంటంటే అన్నతో సంబంధం లేదు ఏ ఆస్తులు ఏదో అన్ని మీ అమౌంట్ మీకు తీర్చేస్తాం కొద్ది రోజులు టైమే ఉండనా అది ఎన్నిస్ట్రెట్ స్థలం ఎంతకి మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కుదుర్చుకున్న కాలంలో దీన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయినా కూడా మీకు ఎందుకు డబ్బులు రాలేదు ఎంత డబ్బులు మీకు ఇరవై రెండు సెంట్లు చంద్రబుగ జిల్లాకు ఉంటుంది అన్హెచ్ ఫైవ్ అన్హెచ్ సిక్స్టీన్కి కి తూర్పు వైపున అందులో అమ్మినటువంటి రైతు నేను కొన్నప్పుడు రెండు భాగాలు చేసి అమ్మాడు ఒక భాగము నేను తీసుకోగా మరో భాగము అమ్మేటప్పుడు మా అబ్బాయి పేరున నేను డిస్టర్స్ చేశాను మొత్తం కలిపి ఇరవై రెండు సెంట్లు ఆ ఇరవై రెండు సెంట్లు మొత్తం ఇచ్చామని అంటే మరి కొరికి అతను పరిస్థితి చూసి ఏటి ఎంతటి పరిస్థితి అతను ఏర్పడదని చెప్పేసి మానవతా హృదయంతో ఆ సైట్ని ఇస్తారని ఒప్పుకోవడం జరిగింది తద్వారా వాళ్ళు ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున టెక్కిల్ సబ్ సబ్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మా అబ్బాయి తాలూకా సైట్కి అమౌంట్ ఇచ్చివేస్తూ నాకు రావాల్సినటువంటి అమౌంట్లో ఇప్పటికీ పక్కన ఉన్నటువంటి సైట్తో కలి ఇరవై అరవై ఇరవై రెండు సెంట్లకి అరవై లక్షల రూపాయలు నగదు కొంత పేమెంట్ ఇచ్చారు ఉన్నది ఇంతవరకు కూడా నాకు చెక్కులు ఇచ్చారు కానీ నా పిల్లల పేరు నాకు చెక్కులు తీసుకున్నాను కానీ నాకు ఆ అమౌంట్ ఇంకా రాలేదు నా సైట్ కోసం డబ్బులు ఇచ్చేసి భర్త భార్యలు దెబ్బలు ఆడుకుంటే బాగుంటుంది కానీ నా డబ్బులు ఇవ్వకుండా నా సైట్ తేల్చుకుంటే ఇప్పుడు యాక్చువల్ తాళం వేయాలంటే నేనే చెయ్యాలి ఆ హక్కు నాకు ఉంది నాకు ఇంక ఇదే ప్రూఫ్ నాకు ఆధారాలు రిటర్న్ స్టేట్మెంట్స్ కూడా అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి నా దగ్గర అయితే ఏమిటి గౌరవమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేసుకుని వచ్చి తాళాలు వేయడము ఎంతవరకు బాగుంటుంది ఈవేళ రేపు ఎప్పుడు ఇస్తారులే అని చెప్పేసి వరకు ఆగాను నేను నా సైట్ కోసం వీళ్ళు పోరాడుకొని అది నాకు ఇచ్చే నాకు ఇచ్చే నాకు ఇచ్చే అని వాళ్ళు దెబ్బలాడడం అది సమాజ సభ్య సమాజానికి చాలా చెడ్డ పేరు వస్తుంది ఈరోజు ఆ భార్యాభర్తల మధ్యన వివాదానికి మీరు ఇచ్చినటువంటి స్థలమే ప్రధాన కారణం అన్నటువంటి ఒక పాటు మిమ్మల్ని వెంటాడుతుంది చాలా బాగా వారం రోజుల నుంచి ఆర్టీవీతో కలిపి మిగతా టీవీలు కూడా ఆ ప్రకటనలు చూసి రాష్ట్ర ఉభయ రాష్ట్రాలు జాతీయ స్థాయిలో అంతర్ నాకు లండన్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాను వాట్సాప్ చూసి అనా ఏంటి పరిస్థితి అంటే ఏం చేస్తారో మన కర్మ అనేసి నేను సమాధానం చెప్పవలసి వచ్చింది టెక్కల వాసిగా ఒక టెక్కల వాసిగా ఏమిటి ఈ ప్రాంతంలో ఇలా తయారయ్యా వీరు మా ఇదే సామాజిక వర్గం కాకుండా మిగతా సామాజిక వర్గాలు కూడా ఈ భర్తా భార్యలు తగులు విషయంలో చాలా మతం పడుతున్నారు బాధపడుతున్నారు ఎప్పటికైనా వాళ్ళు తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటే చాలా మంచిది కనుక వాణి పోరాటం అంతా కూడాను పిల్లల భవిష్యత్తుతో పాటు రాజకీయ కూడాను పరిచయాలు ఏమన్నా వాటిని కూడా ఉండాలని ఆమె ఒక మహిళగా ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతుంది శ్రీనివాసరావు ఏదైతే వివాహేతర సంబంధం పెట్టుకునే ముందో ఆరోపణల విషయం కూడా ఆమె కూడా బయటకు వచ్చి అవును ఆమెని ఆమె వదిలేసిన తర్వాత సాగదు ఈ వ్యవహారాలు ఎలా ఎలాగనిపిస్తున్నాయి ఏం చూస్తే నాకే సిగ్గేస్తుంది సార్ సమాజంలో ఏమిటి రాజకీయాలు కాదు కానీ రాజకీయ కాంక్షలు కాదు కానీ ఏమిటి భర్త భార్యలతో రేపు రాబోయే తరం కూడా తయారవుతారా ముప్పై సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని వైవాహిక జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసుకుంటుంది ఆ అమ్మాయి భర్తని గెంటి అవసరం సంవత్సరం ఏంటి సార్ నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను ఎన్నో పనులు చేసుకొని వస్తుంటాను నేను ఎక్కడ లేటుకు వచ్చానని చెప్పేసి ఎవరితో తిరుగుతానంటే నేను తలదించుకొని ఇంట్లో దూరుతాను అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఈ వయసులో అలాంటిది ముప్పై సంవత్సరాలు వైవాహిక జీవితం చేసుకొని ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే చేస్తున్నారు ఈ సమయంలో కోట్లాడుకోవడం అనేది సభ్య సమాజానికి చాలా సిగ్గు చేయడం సార్ అలాగనే శ్రీనివాసుని కూడా నేను సమర్థించే పరిస్థితి ఆమె కూడా ఆమె కూడా ఒక ముగ్గురు పిల్లల తల్లిని ఈ రోజు అక్కను చేర్చుకొని ఆమెతో కొనసాగుతున్న అది స్నేహపూర్వ వాతావరణం అది ఎంతవరకు సంబంధించి అది అది తప్పు సార్ అది ఆమె కూడా గౌరవమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కోడలు తన భర్త ఈనాటికి కూడా ఎక్కడో అంతర్జాతీయ స్థాయిలో షిప్ షిప్పుల మీద వెళ్తూ సముద్రాల్లో ప్రయాణం చేస్తూ అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు అటువంటి వానికి ముగ్గురు పిల్లలు ఉన్నారు అలాంటి అమ్మాయిని వీధికి లాగి వీధిలోకి లాగి ఈ రాజకీయంలో పావుగా వాడుకొని ఆ అక్రమ సంబంధమైన పేరు చెప్పి అధిష్టాన వర్గాన్ని దగ్గరికి వెళ్ళి ఈ రాజకీయ వెతుకులాటలు పదవీ వ్యామోహం అనేది చాలా వీళ్ళు చూస్తుంటే రాజకీయమా నీకు నమస్కారం అనిపిస్తుంది సార్ ఏమిటి పాలిటీ ఎంటి విధానము ఏమిటి భర్త బయలు పాపము పప్పు ఈవిడికి నిద్ర లేదు ఆయనకి నిద్ర లేదు ఆవిడ ఆత్మహత్యలకి చూసినట్టు గెలిపోయింది ఆ పరిస్థితి దాపురించిందని దాని కారణం ఎవరు ముఖ్యంగా నేను మీలాంటి పెద్దలకి విన్నపి విన్నపించేది ఏంటంటే మిగతా ఆర్టీవీనిస్తూ చూస్తున్నాను కరెక్ట్ క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి ఆ సమాధానాలు బాగానే ఉన్నాయి ఒక్క మార్గంలో మిగతా చూస్తుంటే నాకు ఏమిటి ఆశ్చర్యం వేస్తుంది ఎటు ప్రశ్న ఇప్పటికైనా సరే ఎలక్ట్రానిక్ మీడియా వాస్తవాలు తెలుసుకుని మిగతా వాళ్ళు వాస్తవాలు తెలుసుకుని వాళ్ళ తగులు ఇటువంటివి లేకుండా రచ్చగొట్టడం కాదు కాపాడేటట్టుగా ఇంటికి వాళ్ళు వెళ్ళేటట్లు చూడమని ఏడు రోజులు కావాస్తా ఉంది కూడాను ఐదు డిమాండ్లు దువాడ్సీన్ ముందు పెట్టడం జరిగింది ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు కూడా పలు మార్లు కూర్చొని ఈ సమస్య పరిష్కారం తీసుకుని అడుగులేస్తున్నారు అందులో భాగంగా నాలుగు డిమాండ్లకి శ్రీనివాస్ ఒప్పుకోవడం కూడా జరిగింది ఐదో డిమాండ్ కూడా చుట్టు తిరిగి మీ ఆస్తి మీదకి వచ్చింది దీన్ని ఎలా తీసుకున్నాను ఐదో డిమాండ్స్ పెట్టారు బాగానే ఉంది ఆయన ఎప్పుడు లేదు మరి ఐదో డిమాండ్ అనేది నా ఆస్తి నా ఆస్తిపై వీళ్ళు అడిగే హక్కు ఎవరికీ లేదు అసలు అక్కడ అడుగు పెట్టే ఒక్కే లేదు తాళమీసక్కు నాకుంది నా అమౌంట్ ఇచ్చిస్తే నేను వేయక్కర్లేదు ఈ శక్కులకి అమౌంట్ నాకు అరవై లక్షలకి ఇచ్చిస్తే నేను వేయక్కర్లేదు తన కూతురికి ప్రతి నెల అరవై ఐదు వేలు పంపిస్తున్నాను అతను స్టేన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు గారు కూడా ఒప్పుకున్నారు అదే అదేవిధంగా నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ నెలకు ఒక అరవై వేలు పడుతుంది ఆ విధంగా నేను ఇచ్చిన నాకు సాటిస్ఫాక్షన్ అది కూడా లేదు అంటే అంతచేపు మీ సౌలభ్యమే కాబట్టి ఓబిల్ కూడా ఆ విధంగా పోట్లాడడం మంచిది కాదు నేను కూడా విన్నప ఓ విన్నపం ఏంటంటే ఎప్పటికైనా సమస్య ఓ పరిష్కార మార్గంలో ఇప్పుడు ఈ క్షణం ఈ వివాదాలు చూసి స్థలం అమ్మాయి నన్ను మదనపాటుతో పాటు ఈ వివాదం చూసుకోవడం చాలా మదన పడుతున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి శ్రీనివాసను ఖాళీ చేస్తారా లేకపోతే వాణి వాళ్ళ పిల్లల్ని అక్కడ ఖాళీ మీరు తాళమేయడానికి సిద్ధంగా ఉన్నారా నేను తాళం వేయడానికి ఎలిగే ఘర్షణ పెడితే తాళం వేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ నాకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి కానీ కుటుంబాలు బయటపడితే నాకు సమాజం ఇచ్చకూడదు ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు ఏంటి రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఏంటి కూడా ఇంటి తాళం వేయడం ఉండదని వ్యవహారం టెక్కల ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా ప్రతి ఒక్కరు సామాజిక వర్గం పరంగా సామాజిక వర్గాలకు అతీతంగా ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్నటువంటి ఆ కుటుంబ తగాదాన్ని రచ్చకెక్కించి రోజులు తరబడి అంటే ఎవరికి ఏం కావాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు చర్చించుకునేటువంటి దుర్గతి పట్టింది అది మీకేం బాధ అనిపించట్లేదు చాలా బాధ అనిపిస్తుంది సార్ రోజు చూస్తుంటే నాకు రాత్రి పదకొండు పన్నెండు వరకు కూడా ఈ న్యూస్ చూస్తుంటే నాకు చాలా మానసికంగా బాధపడుతున్నాను ఏమిటి మిగతా సామాజిక వర్గాలు కూడా ఈ సామాజిక వర్గం మీద ఈ ఉబియలు తగాదాల వల్ల చీకుట్టే పరిస్థితి వస్తుంది అందుకు కాబట్టి చాలా మతన పడుతున్నాను నేను బాధపడేది ఏంటంటే ఉబిల్ ఇప్పుడు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి పెద్ద మనుషులు చెప్పినట్టుగా ఎండుకొని నా ఆస్తి కోసం పోరాడడం కాదు నా డబ్బులు నా పేమెంట్ చేయమని లేదంటే నా ఆస్తి నాకు తిరిగి రాసేమని కూడా శ్రేణు గారికి అడగాలనుకుంటున్నాను రెండు రోజుల్లో వాళ్ళ తాలూకు పోరాటంలో సమస్య ఎక్కడ ఉందా లేకపోతే కోరికలే ఆ సమస్యను జట్లం చేస్తున్నాయి రాజకీయ అతను చెప్పారు కదండి రాజకీయ వాంఛలు కోరికలు తన ముప్పై సంవత్సరాల జీవిత చరిత్రలో ఎప్పుడూ బయటపడలేదు ఒక సందర్భంలో రాజకీయంగా కలిసి ఉన్నటువంటి కుటుంబాలు మావి కానీ ఆ కాంక్ష రాజకీయ పదవిన కాంక్ష మరి వాళ్ళకి ఎలాగున్నా ఏమిటో నిత్యం ఇతను పోరాడుతూనే ఉంటాడు జైలుకి వెళ్తూనే ఉంటాడు పాపము చేపట్లు పడుతూనే ఉంటాడు తను నిరంతరము ప్రజల మధ్యన తిరుక్కొని పెడతాడు కూడా చేపట్లు పెడతాడు కూడా అంతా కూడా ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మరి ఆయన మాకు ఒక విధంగా ఆర్థికంగా తన మామ పర్వాలేదు నేను భయపడే వ్యక్తిని కాదు తన మామ తన భార్య కూడా ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళి మా ఆర్థిక అవసరాలు ఇలా ఉన్నాయి మా ఇచ్చినటువంటి పైకాన్ని మాకు చెల్లించండి అంటే ఏదో ముఖ్యంగా దువ్వాడు వాణి ఇద్దరు ఇద్దరు తరఫున కూడా మీరు బాధ్యతలను విన్నాను మీ మీద కేసులు ఆర్థిక లాభాలు తగ్గ నా కేసులు కూడా వేశారు సార్ నేలయ్య ఒక సిఐ నేను పనికి వాడు పనికి మాలిన నేను నా డ్రైవర్ మీద గారి ఒక కార్యకర్త ఎవరో చెప్పారని చెప్పేసి కేసు వేసి రాత్రి పదకొండు వరకు టార్చర్ పెట్టారు ఆయన చల్లబట్టుకొని ఆమె కినిపిస్తున్నాడు ఆర్థికంగా ఆదుకున్నటువంటి నేను నా కుటుంబానికి చివరికి నా మీద కేసులు నా డ్రైవర్ మీద కేసులు పెట్టి నన్ను మానసికంగా బాధలు పెట్టారు రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి నాకు తోబుట్టు కాకపోయినా కృపారాణి గారు అంటే అభిమానించినటువంటి వ్యక్తిని నేను పూర్వం నుంచి ఆ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అభిమానించే వ్యక్తులు ఆమె కేంద్ర మంత్రిగా చూసా తప్పకుండా నేను ఏం చెప్పేది ఆ పనులు చేసి పెట్టేది తరువాతను రామ్మోహన్ నాయుడు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ మాస్టారు మీ సహకారం కావాలంటే నేను ఇప్పటికి కూడా ఇప్పుడు సైలెంట్గా ఇంట్లో కూర్చున్నాను కానీ అంతకుముందు రెండు పర్యాలు కూడా నేను సపోర్ట్ చేసుకుని శ్రీనివాస్తో శ్రీనివాసరావు గారితో మాకు విరోధం ఉన్నప్పటికీ ప్రాధేయపడ్డారు పడ్డారు అన్న మాకు కల్పించున్నారు మనస్సు కరిగి కుటుంబంతో మాట్లాడి నేను కమర్షియల్ సైట్ని ఆయనకి ఇవ్వడం జరిగింది తద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులకి విలువలు పెరుగుతాయి అందరూ బాగుపడతారు ఓన్లీ అక్కడ నివసించని ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బయటికి గెంటేసారు కాబట్టి వచ్చి ప్రాధాయపడుతున్న ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది నాకు విరోధైనప్పటికీ కుటుంబం నా మీద కేసులు పెట్టినప్పటికీ నేను స్టేషన్లో పదకొండు గంటల వరకు సిఐతో పోరాటం చేసినప్పటికీ అయినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి ఆ సైట్ని ఇవ్వడమైంది నా సైట్ కోసం ఈ విధంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అనేది ఇది చాలా నేను ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు కోటి ఇరవై లక్షలు ఆయనకి పెద్ద అమౌంట్ కాదు కానీ అరవై లక్షలు ఏదైతే అరువు రిజిస్ట్రేషన్ చేపించారు ఈ అరవై లక్షల రూపాయల కోసం ఈ మధ్య కాలం ఎప్పుడైనా ఆయన సంప్రదించడం వెళ్తుండేటప్పుడు రాజకీయంగా మిగతా వాళ్ళు భావించేవారు నేను వెళ్ళిన ప్రతి పర్యాయం కూడా తమ్ముడు నా అమౌంట్ నాకు కొద్దిగా అప్పటిసారి నా పిల్లలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ అవసరాలు ఉన్నాయి అంటే అన్న ఇగో ఇల్లు కడుతున్నాను నాకు వచ్చిన మనల్లికి ఇల్లు కడుతున్నాను అన్న నీకు ఇచ్చేస్తున్నాను అనేసి అండము లేదా ఎక్కడో సైట్ ఉంది అది ఇచ్చేస్తున్నాను అండము సైట్లు నాకు తమ్ముడు ఇచ్చాయంటే అక్కడ అక్కడికి వాళ్ళ తమ్ముడు అయినటువంటి బాబాగారు మాత్రము అన్నా అన్నతో సంబంధం లేదు ఇది నా బాధ్యత నేనేదో చేసి మీ అమౌంట్ని నేను తీర్చే బాధ్యత నాదని అనేసి బాబాగారు అన్నంతో నేను బాబాగా అంటే అతను సాయిబాబా భక్తుడు కాబట్టి ఆ బాబాగారు గారి నేను అక్కడి నుంచి సైలెంట్ అయ్యి ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇవ్వలే అని చెప్పేసి కానీ అంటే ఉద్దేశంతో ఉండిపోయాను కానీ ఇప్పుడు తగాదాలు చూస్తుంటే మాత్రం ఈ క్షణమే తాళం వేస్తే బాగుంటుందా వాళ్ళ ఉపయోగం ఎండ పెడితే బాగుంటుందా అన్నటువంటి కోపం వస్తుంది సార్ నాకు నాకు కుటుంబాలు ఉన్నాయి నాకు సామాజిక వర్గమే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో మంది మార్పులం అంతా ఉంది ఏమిటి పరిస్థితి వస్తుంటే చాలామంది మంచి ఫోన్లు చేస్తున్నారు ఏమిటి మీరు ఆ సైట్ ఇచ్చేసి అనవసరంగా వాళ్ళకి పంపు కంపు చేశారేటో ఏమో పని చేశారని నాకు చాలామంది అడుగుతున్నారు సిగ్గుసేటుగా ఉంది సార్ నాకు అంటే నా విన్నపం ఏంటంటే ఎప్పటికైనా తెలుసుకొని ఈ పోరాటాలు మాని ఆడపిల్లలు జీవితాలు పోతాయి రేపు ఉదయం తన భర్తలు వాళ్ళు వదిలి వచ్చేమో మీ అమ్మకే దిక్కు లేదు మీ నాన్నకే దిక్కు లేదు నువ్వే మాత్రమండి రేపు ఉదయమో అన్నీ ఆశ్చర్యపోనక్కర్లేదు మరో అమ్మాయి సంబంధంకుంది అవతల మాధురి అమ్మాయికి కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆవిడ జీవితాన్ని బయటికి లాగిస్తే రొబీలు కలిపి ఆవిడకి న్యాయం ఏం చేస్తారు తన భర్త మంచి కాబట్టి ఆవిడ పార్టీకి క్రమశిక్షణగా పనిచేసేది అమ్మాయి అది మనకి అనవసరం అనుకోండి వాళ్ళు యాక్చువల్గా భర్త చెప్తున్న మాటలు బట్టి చూస్తే తెలుగుదేశం అభిమానులు వాళ్ళు ఒక గౌరవమైనటువంటి కుటుంబం ఒక సీనియర్ అడ్వకేట్ బావకు సీ తండ్రి మామ తండ్రి మామకు సీనియర్ అడ్వకేట్ బావకు సీనియర్ అడ్వకేట్ మామ చనిపోయినప్పటికీ వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వివేకానంద గారు ఒక సీనియర్ అడ్వకేట్ వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కూడా మొదలుపెడుతున్నారు ఈ సన్నివేశాలను చూసి ఈ సన్నివేశాలను చూసి ఏమీ చేయలేకపోతున్నారు మరి శ్రీనివాసరావు గారు మరి ఏమీ న్యాయం చేస్తారనేది ఆయన ఇష్టం కాబట్టి ఇప్పటికైనా నా విన్నపం ఏంటంటే పెద్ద మనసుతో ఆలోచించి ఎవరైతే పెద్దలు రాజీ పెట్టాలని వచ్చారో ఈ రెండు సంవత్సరాలు ఏం చేశారని అడుగుతున్నాను నేను ఈ రెండు సంవత్సరాలు ఏం చేశారు ఆయనకి అన్నం లేకుండా తిండి లేకుండా కాపీ లేకుండా గెంటి వేశారే మీ రాజకీయ కాంక్ష ఆ కాంక్ష అంటే ఎవరు మరి పొలిటికల్గా ఎదగకూడదా నా కుటుంబం మీద కూడా దెబ్బ కొట్టారు నా వాళ్ళు అన్నదమ్ములు నాకు నాకు వాళ్ళు కూడా విరోధులు అయిపోయారు ఏమిటో ఈ పరిస్థితి మా రాజకీయం నీకెందుకు వాళ్ళు కూడా దూరం అయిపోయారు అందరి చేత నా పైన రచ్చగొట్టి పంపించేటటువంటి వ్యక్తులు భర్త భార్యలు అయినా నేను ఎలాడే బాధపడలేదు ఏనాడు నాకు ఆర్థికంగా కొన్ని కోట్లు లాస్ పెట్టారు నేను రిటైర్ అయిన తర్వాత ఏవో వ్యాపారాలు మా అబ్బాయికి పెట్టి శాతం అంటే నాకు ఆర్థికంగా కూడా నా దగ్గర పనిచేసినటువంటి గుమస్తాలని తన వెనక తిప్పుకొని వాణిగారు కానీ శ్రీని గారు కానీ ఒక అంటాను నేను తిప్పుకొని నాకు ఆర్థికంగా నా అనుసరులకి నాకు కోట్ల రూపాయల మీద లాస్ పెట్టినా నేను బాధపడలేదు అయినప్పటికీ అంత నష్టపరిచిన ఆ ఇద్దరు దంపతుల మీద మీకు ఎందుకు అభిమానం ఈరోజు బయటకు వచ్చాడనే ఉద్దేశంతో శ్రీనివాస్కి నిలు నీడ కల్పించేందుకు స్థలం అమ్మారా లేక మీకు అవసరం డబ్బులు అవసరం నాకు ఆర్థిక అవసరాలు లేవు సార్ నా పిల్లలు ఒక నిజాయితీ పరులు వాళ్ళకి ఏమైనా కావాలి ఎక్కడ ఒక డాక్టర్ కానీ వాళ్ళ ఆయన డాక్టరు నా కుమార్తె గ్రూప్ ఓన్ ఆఫీసర్ ఎక్కడ అవినీతి చేయకండి మీకు ఏది కావాలో నేను ఉన్నాను నాకు వచ్చినటువంటి మీరు చూస్తాననే ఆలోచనతో నేను చేస్తున్నాను తర్వాత ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఉభయలో భర్తపారులకు ఏంటి అవసరం నాకు ఆర్థిక అవసరాలు లేవు కానీ బయట పడిపోయాడు అనే ఉద్దేశం తింటుకొచ్చాడు వచ్చాడు భార్య గింటేసింది బయటకు వచ్చాను నా పరిస్థితులకు ఉంది నాకు ఎక్కడ స్థానం కావాలి అనేసి నా దగ్గరలోనే ఇల్లు చూశాడు పరిసరాలు చూసి నాకు నచ్చలేదు నిలిపాడు నగర్ చూశాడు మరో ప్రాంతం చూశాడు మరో ప్రాంతం చూశాడు అన్ని ప్రాంతాలు చూసి ఎవరు మళ్ళీ మా నా దగ్గరికి వచ్చి అన్న అన్ని ప్రాంతాలు చూశాను నాకు ఎక్కడ నచ్చలేదు అక్కడ ప్లేస్ బాగుంది నాకు ఇవ్వండి అంటే ఒక మానవతా దృక్పథంతో ఒక నివసిస్తున్న నివసించిన కుటుంబాన్ని నిలబెట్టడం మన ధర్మం అని చెప్పేసి తను నేను ఆ స్థలాన్ని రోజులుగా చూస్తున్నారు ఈ వివాదంలో కంక్లూజన్కి ఎక్కడ కూడాను ఇరువైపుల నుండి వచ్చే పరిస్థితి ఎందుకంటే ఎవరైతే బాధితులు ఉన్నారో నేరుగా మాట్లాడుకునే పరిస్థితి లేదు ఇరు వర్గాలకు సంబంధించిన బంధువులు ఎవరైతే చర్చిస్తున్నారో వాళ్ళు కూడా డిమాండ్లు పరిష్కారం కానటువంటి డిమాండ్లు కొన్ని కనిపిస్తున్నాయి ఓవైపు ఓవైపు ఏదైతే విడాకులు కావచ్చు మరోవైపు ఈ ఆస్తి తంది అనుకున్న సీన్ అంటే స్టికన్ అవ్వడం అదే తప్ప ఇంకోటైతే నేను బయటికి రాను ఈ పరిణామాలన్నీ కూడాను పార్వతీశ్వరరావు మేస్ట్రాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయి డబ్బులు కూడా ఎప్పుడిస్తే అప్పుడే ఇవ్వండి అని వదిలేసిన పార్వతీశ్వరరావుకి ఎందుకు ఇప్పుడు ఈ మదన్ పాట వచ్చింది ఈ మదనపాటు నుండి బయటపడాలంటే మీరే నిర్ణయం తీసుకోరు నేను ఇమ్మీడియట్గా నా సైట్ నాకు రాసిమని చెప్తున్నాను లేదంటే నా అమౌంట్ నాకు ఇచ్చేసి మీరు పోరాడండి అది ఏమిందండి అందులో ఏముంది ఎవరిచ్చారంటే డబ్బు నేను ఇచ్చాను నేను ఇచ్చాను చెప్పడానికి వాళ్ళకి ఏమి ట్రైట్ ఉంది వాళ్ళకు ఉన్నటువంటి హాస్టల్ ఏడు చెప్పండి మేము ఎక్కడో ఎక్కడ పెట్టుకున్న హాస్టల్ నాకు అనవసరం నా సైట్కి ఎవరిచ్చారు శ్రీని గారు వచ్చారు ఆ వంద మంది కార్యకర్తలు వచ్చారు అయినా నేను ఇవ్వలే నా ఇంటికాడ నుంచి వెళ్ళిపో మనం చెప్పాను తప్పదు మళ్ళీ రెండోసారి వచ్చిన కావాలంటే ఇచ్చాను ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ఇచ్చాను కాబట్టి ఈ తగువులు పడడం అనేది ధర్మంగా ఉండదు అక్కడికి వెళ్ళి అంత దౌర్జన్యం సేవలను అవసరం లేదు కోట్ల రూపాయలతో బిల్డింగ్ ఇచ్చాడు మరి సంపాదన కానీ సంపాదన గురించి వాణి ఎక్కడ కూడా పోరాడడం లేదు ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంకొక అంటే మీరు చెప్పినట్టు ఇంత మాధురితో ఇక్కడ నివసించకూడదు ఈ ఇంట్లో ఉండకూడదు పలాస వెళ్ళిపోవాలి ఇంకెక్కడికి వెళ్ళిపోలేదు కానీ టెక్కల్లో ఉంటే తన రాజకీయ భవిష్యత్తుతో పాటు ఈరోజు ఇద్దరు పిల్లలకు కూడాను అన్యాయం జరుగుతున్నట్టు ఆవేదన ఆవిడ కూడా వ్యక్తం ఆవిడ ఒక నిజాయితీ కనిపిస్తుంది నిజాయితీ కనిపించేటప్పుడు ఆవిడ అభ్యర్థులు నిజాయితీ భర్తను బయటకి వస్తారు భర్తని బయట పెట్టకూడదు తన కట్టుబట్టలను కూడా బయటకు ఇస్తుండడం ధర్మం కాదు అని సమాజం చెప్పుకుంటుంది ఆవేళ ఒక పది నిమిషాలు ఆలోచిస్తే ఇందులో ఏమీ లేదు అమ్మాయిని తెచ్చారు మాధురాని అమ్మాయిని కార్యకర్తని తెచ్చారు ఆవేళ నాకు సమావేశానికి పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ నాకు చిన్ననాటి నుంచి కుటుంబ మిత్రుడు చంటి అంటాము ఆ అబ్బాయికి ఆవేళ కార్యక్రమాన్ని అంటే అతని పదవి స్వీకరణ రోజున ఈ అమ్మాయి తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను చూస్తూనే ఉన్నాను అమ్మాయికి మహిళా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు కట్టబెట్టి అమ్మ అమ్మాయి చేత ఇంటికి గృ ప్ర అంటే ప్రసారాన్ని కూడా నిర్వహించారు ఇవి చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి ఈ పిల్లల జీవితాన్ని పాడు చేస్తే ఒకవేళ పిల్లలు కూడా లేకపోతే సంబంధాలు రావాలి లేదా వాళ్ళు బలి తగ్గించేసి ఎక్కడికో పోతారు నా తల్లిదండ్రులు ఇటువంటి వాళ్ళు అనుకుంటారు మా అమ్మ ఇటువంటిదే అనుకుంటారు సో ఇటువంటి సందర్భంలో నా ఏంటంటే ఎవరి ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు కొద్ది రోజులు వాణ్ణి తన నిర్మించుకున్నటువంటి ఆరు కోట్ల ఇంట్లో శ్రేణు గారు శ్రీని గారి మాదిరి గారు తన ఇంట్లో కొన్నాళ్ళ పాటు ఏకాంతంగా నివసించుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను ఇది సమాజానికి సిగ్గుచేటుగా ఉంది నా వాళ్ళ వాళ్ళు వారం రోజులు తిలుస్తున్నారు అన్ని టీవీల్లో కూడా అన్ని టీవీలు నాకు అలవాటు ఏంటంటే ఆర్టీవీతో పాటు అన్ని టీవీలు కూడా అన్ని ఛానల్స్ కూడా కిలుకుతుంటాను చూస్తుంటాను అన్నీ తెలుసుకుంటుంటాను వాట్సాప్లు చూస్తుంటాను ఈ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అయితే మీరు ఆర్టీవీ వారు మాత్రం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది పరిష్కారం దిశగా వెళ్లకుండా మరి పెద్దవాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారో తెలియదు మరి కాబట్టి ఆ పెద్దవాళ్ళకు కూడా నేను కోరేది ఏంటంటే నా అమౌంట్ నాకు ఇప్పటికి మరి పెద్దవాళ్ళందరూ కోటిస్తున్నారు డాక్టర్లు పోలీస్ డిపార్ట్మెంటు జడ్జిలుగా పనిచేశారు మన కుటుంబ చరిత్ర పెద్దవాళ్ళ కోసం నేను మాట్లాడకూడదు వాళ్ళు కూడా అంత స్థాయిలో ఉన్నారు ఈవేళ ఎలాగా ఈ దువ్వాడ ఫ్యామిలీని కలుపుతామనేటువంటి ఆలోచనతో ఉన్నారు అలాగే నాకు న్యాయం చేయమని కోరుతున్నాను అలాగే మాధురి జీవితాన్ని కూడా నాశనం చేయొద్దని కూడా ఆమె బ్రతకం బతికినట్టు చూడండి మరీ టార్చర్ పెట్టి సమాజంలో విలువలు లేకుండా చేయకండి రేపోతే మీ సామాజిక వర్గంలో రాబోయే తరం కూడా ఈ విధంగా ప్రవర్తించేటట్లుగా మీ ప్రవర్తన ఉంది అది గమనించండి మంచి హృదయంతో ఆలోచించండి మీరు ఇవన్నీ నా స్టేట్మెంట్ని చూసి రెచ్చిపోకండి ఒక మంచి విశాల హృదయంతో ఆలోచించమని వాణి గారికి తన బంధువులకి శ్రీను గారికి తన సోదరులకి తన బంధువులందరూ కూడా వెన్న మీ ఆర్టీవీ ద్వారా నేను విన్నమించుకుంటున్నాను కాబట్టి నా రావాల్సినటువంటి అమౌంట్ని మాత్రము బాబా గారికి శ్రీధర్ బాబా గారికి శ్రీని గారికి నేను అడగను ఆయనకి నాకు సంబంధం లేదు బాబా ప్రామిస్ చేస్తేనే నేను ఇవ్వడం అనేది జరిగింది మరి బాధ్యత శ్రీని గారికి కూడా ఉంది చెక్కులు ఇచ్చారు కాబట్టి నాకు ఏంటంటే చివరికి కనిపిస్తుంది ఏంటంటే ఉభయని ఎండబెట్టి తాళం మేసిది రాబోల్ని ఎంటబెట్టి తాళమేసి ఉంది సార్ ఆ ఇంటి మీద ఎవరికి అర్హత లేదు ఆ సైట్ మీద ఎవరికి అర్హత లేదు కొనుకున్నారు కాబట్టి బాబాకి శ్రీని గారికి అర్హత లేదు అక్కడికి వెళ్ళి మాధుడి కానీ వాణ్ణి కానీ వెళ్ళి అడిగే అర్హత ఎవరికి కూడా లేదు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే నేనే తాళమేస్తాను ఏం చేస్తారో చేసుకోండి కేసులు పెడతారో పెట్టండి నేను సిద్ధంగా ఉన్నాను ప్రస్తుతం మాత్రం ఏదైతే దువ్వాడు శ్రీనివాస్కి ఎమ్మెల్సీకి నిలువు లేనటువంటి తరుణంలో ఆయన ఇరవై రెండు సెంట్లు స్థలాన్ని నమ్మారు ఆ ఇంట్లో ఇల్లు నిర్మించుకొని ఆవాసం ఉంటున్న తరుణంలో ఇక్కడే మాధురితో పాటు సహజీవనం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మాధురిని బయట పెట్టి బయటైతే తేగాల్సారు కానీ ఆమె కూడాను ఆత్మహత్య చేసుకునే విధంగా ఆ ఆరోపణలు ఉన్నాయని ఆమె కూడా ఓవైపు మదన పడుతుంది మరోవైపు చూస్తే కనుక ఏ ఇంటి కోసం అయితే ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు వాణిల మధ్యన తగు కొనసాగుతుందో ఏడు రోజులు కావస్తున్న ఈ ఈ వివాదం సర్దుబాన నేపథ్యంలో స్థల యజమాని మాత్రం ఈరోజు ఎందుకు తన స్థలాన్ని ఆ రోజు ఆయనకి అమ్మానని మదనపాటు ఉంది ఆ వివాదం చూస్తుంటే ప్రస్తుతం ఆ స్థలం ఆ ఇల్లు కూడా తనకే చెందుతుంది కోటి ఇరవై లక్షల రూపాయల లావాదేవీల నేపథ్యంలో కేవలం అరవై లక్షల రూపాయలు మాత్రమే తనకందే ఇంకా అరవై లక్షల రూపాయలకి ఇంకా చెక్కులు కూడా ఇంకా పూర్తిగా పోస్ట్ చేయకుండా ఉండే పరిస్థితి తన డబ్బులు చెల్లించకుండా ఈరోజు ఎవరు ఆస్తిని ఎవరు కోరుకుంటారు ఎవరు అమ్ముతారు ఎవరు పంచుకుంటారు కూడా ప్రశ్నిస్తారు అక్కడి నుంచి గనక ఆ రెండు కుటుంబాలు తక్షణం వెళ్ళకపోతే నేనే ఆ ఇంటికి తాళం వేసి స్థలాన్ని ఆక్రమించుకుంటాను ఎన్ని పోలీసులకి